డాక్టర్ గారు, నాకు నెల క్రితం బ్యాక్ స్కార్ ఎండోమెట్రియోసిస్ ఆపరేషన్ అయింది. నాకు థైరాయిడ్ సమస్య కూడా ఉంది. చాలా సన్నగా అయ్యాను. 5 సంవత్సరాల పాప ఉంది. పిల్లలు కావాలనుకుంటున్నాం, కానీ మాకు పిల్లలు పుట్టడం లేదు. మేమేం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మీకు థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఒకటి బ్యాక్ స్కార్ ఎండోమెట్రియోసిస్ ఉంది అన్నారు. సో థైరాయిడ్ అన్కంట్రోల్డ్ అంటే కంట్రోల్లో లేనప్పుడు కూడా మీకు కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ కాదు. సో థైరాయిడ్ కంట్రోల్లో ఉందా, దానికి సరిపడ మోతాదులో మెడికేషన్ వాడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ ఉంది. సో అది కూడా ఒక కారణం. సో మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి మీ గైనకాల్ డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేయించుకొని మీ ఓవ్యులేషన్ ఎలా ఉంది, ఓండం ఎట్లా ఉంది, సరిపడా ఉందా, అలాగే మీ భర్త కూడా చెక్ చేసుకొని అన్ని టెస్ట్లు అంటే షుగర్ ఉందా, వేరే టెస్ట్లు అవసరం రీత్యా టెస్టులు చేసుకొని అన్నీ నార్మల్ ఉన్నాయా లేదా చూసుకొని ఏదైనా అబ్నార్మల్ ఉందా, తేడా ఉందా, దాన్ని కరెక్ట్ చేసుకోవడం చేయాలి.